హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాశ్మీరీ బాల్ స్టిచ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. నేను డిజైన్ ఇలా వేసానండి, స్క్వేర్ లాగా. ఫస్ట్ దాని అవుట్లైన్ మనం కుట్టేసుకుంటాము. చాలా సింపుల్ స్టిచ్ అండి ఇది. చూడండి, ఒక చోట నుంచి సూదిని పైకి తీసి మధ్యలోకి ఇలా గుచ్చేస్తాము. ఇలా మనం మొత్తం అవుట్లైన్ని కుట్టేసుకుంటాం. నేను ఆరు పోగులు తీసుకున్నానండి, ఆరు పోగుల దారం. అంటే మూడు పోగులు తీసుకుని మడిచి మూడేస్తే ఆరు పోగులు వచ్చాయి. ఇలా మనం మొత్తం వేసుకునే డిజైన్ ప్రకారం కుట్టేసుకుంటాం. ఇది కొంచెం స్టిఫ్గా వచ్చేలాగా కుడతామండి, లూజ్గా రాకుండా చూసుకోవాలి. ఇలా కాస్త టైట్గా లాక్కుంటాం. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే చిన్న టక్కులాగా వేసుకుంటాం. చూడండి, ఇలా మనం ఒక టాకా టైప్ ఆఫ్ కుట్టు వేసుకుంటాము. వేసుకొని ఆ టాకా కింద నుంచి సూదిని పైకి తీసాము. ఇప్పుడు ఇలా రివర్స్లో పెట్టి మనం దీన్ని రౌండ్గా ఒక అల్లికలాగా అల్లుతాం. చూడండి, ఇలాగా మూడు సార్లు మూడు తిప్పులు తిప్పుతాం. ఇది కొంచెం లూజ్గా వేయాల్సిన కుట్టండి. ఇక్కడ ఇది ఒక బాల్ లాగా వస్తుంది, చూసారా, రౌండ్గా. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడ దించేసుకుంటాం సూదిని. చూడండి, ఇలా వేస్తూ పోతాం. సూదిని రివర్స్లో ఎందుకు పెట్టానంటే దారపోగుల్లోంచి అది అడ్డుకుపోకుండా అలా రివర్స్లో పెడితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మొత్తం కుట్టేస్తాము. నేను మూడు మూడు రౌండ్స్ వేసానండి. మీకు కాస్త బాల్ లాంటిది పెద్దగా రావాలి అని అనుకుంటే మరొక ఫోల్డ్ వేయవచ్చు. ఒకవేళ దారం ఒకదాని మీద ఒకటి వచ్చేస్తే మనం ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడి నుంచి దించేస్తాం మనం. చూడండి, ఇప్పుడు అది అయిపోయింది. ఈ మధ్యలోని నేను ఒక అల్లికలాగా వేస్తున్నాను. చూడండి, ఒకటి పైకి ఒకటి కిందకి, ఒక దారం పైకి తీసుకొస్తాం, ఒకటి కిందకి తీసుకొస్తాం. అప్పుడు మనకి అల్లికలాగా వస్తుంది. ఇది కూడా మూడు రౌండ్స్ నేను చేశాను. చూడండి, ఇలాగా కిందకి, నెక్స్ట్ ఇది పైకి, నెక్స్ట్ ఇది. ఇది ఏం చేస్తామంటే మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉన్నదో అక్కడ ఒక పెన్సిల్తో ఒక డాట్ లాగా పెట్టుకుంటే మనం ఎన్ని రౌండ్స్ కావాల్సే అన్ని రౌండ్స్ వేసుకున్నాక స్టార్టింగ్ పాయింట్లో దించేసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తుంది. స్టార్టింగ్ పాయింట్లో దాన్ని దించేసాం. చూడండి, అలాగే డిఫరెంట్ కలర్స్తో నేను వేస్తూ వచ్చాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. మనం దీన్ని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఎలా తిప్పినా ఒకలాగే వస్తాయండి, పర్వాలేదు. చూడండి, ఇలా వచ్చింది. ఇలా మనం మల్టీ కలర్తో కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు నేను బాల్ లాంటిది ఒకటి వేశాను. మీకు కావలసే రౌండ్స్ తగ్గించుకొని ఇందులోని రెండైనా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఒక రెండు రౌండ్స్ వేసారనుకోండి అది చిన్నది వస్తుంది.
నేను ఈ షేప్లో వేసానండి. మీకు కావస్తే డైమండ్ ప్యాటర్న్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా దగ్గర దగ్గరగా కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుస్తుంది. ఇది నేను మల్టీ కలర్డ్తో వేసాను చూడండి. చూడండి, సూదిని ఇలా రివర్స్లో పెట్టుకొని చేయాలి. మధ్య మధ్యలోనే ఆ ఫ్రేమ్ని టైట్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మన డిజైన్ డప్పులాగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చింది. దీనికి ఏం చేశానంటే, నేను మధ్యలోనే మెషిన్ దారం తీసుకొని జస్ట్ ఒక లైన్ లాగా వేశాను. చూడండి, ఇలా లైన్లో వేసాను. మీకు కావలసే దీనికి కూడా పైన బాల్ లాంటిది వేయవచ్చు. కొంచెం చిన్నది వేస్తే చాలా అందంగా వస్తుంది. చూడండి, సూదిని మధ్యలోంచి తీసి, నేను ఏదైతే మధ్యలో అల్లానో దాని పైనుంచి తీసి ఒక పాయింట్లో గుచ్చేయటమే. చూడండి, ఇలా వస్తుంది. మీకు కావలసి దీనికి కూడా ఒక హెడ్ లాగా పెట్టుకోవచ్చు. చూడండి, ఎంత బాగుందో ప్యాటర్న్. అది మనం కుర్తీల మీద గట్ర వేసుకోవచ్చండి. స్లీవ్స్ డిజైన్ అయినా చాలా బాగుంటుంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వేసుకున్న బాగుంటుందండి. చూడండి, ఇలా వస్తుంది మీకు ఫైనల్గా. అంత అయిపోయింది చూడండి, ఇలా వచ్చింది. చూడండి, ఇది ఫైనల్ ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.